నీ నీ ఆలోచన ఏంటి అంటున్నా? ఆలోచన ఏం లేదు. లేదు ఎందుకంటే ఇది ఎన్విరాన్మెంటరీ. అప్పుడు కొంతమంది ఏ రకం చేసారు, ప్రాజెక్ట్ మనం కట్టలేరా, కాబట్టి మనం ఇంకొక వర్షం అట్లా కట్టకుండా ఒక ప్లేస్ ని కొనుక్కొని అక్కడ రైతు వేదిక ఏంటది రైతు వేదిక కొన్నారా కొన్నారు అది ఈ మండలంలో అక్కడికి ఇక్కడికి తేడా ఎందుకు చైర్మన్ అంటే ఇప్పుడు కొంతమంది ఆయన చైర్మన్ అంటున్నారు చైర్మన్ అంటారు అదే మళ్ళా రౌండ్ ఇచ్చిపోయినా సరే ఆయన చైర్మన్ అంటున్నారు గురించి సమయం వేరే విషయం మేడం ఇక్కడ ఎంతవరకు హైదరాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో ఇక్కడ రామాలయం పేరు మీట ఒక 21 ఎకరాల జాగ ఉన్నదని చెప్పి తెలియవస్తుంది. పోతుగల్ గ్రామస్తుడైన మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కృష్ణ గారు, మరి వీరందరూ ఇక్కడ ప్రభుత్వం తరఫున నిర్మితమవుతున్న ప్రగతి భవన్ కానీ, పక్కకున్న రైతు వేదిక కానీ, అదేవిధంగా శ్మశాన వాటిక ఏదైతే ఉన్నదో ఇవన్నీ ఎండోమెంట్ భూములలో నిర్మాణం చేస్తున్నారు. మరి ఈరోజు ఎండోమెంట్ భూములను నిర్మాణానికి వాడుకునే విధంగా వీళ్ళకి అధికారం ఎవరిచ్చిందో అని అడుగుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ భూములను వాడుకునే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఇప్పుడు ప్రతి గ్రామంలో అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అడ్డం కాదు, గ్రామ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది. ప్రగతి భవన్ ఉండాల్సిందే, రైతు వేదిక ఉండాల్సిందే. వాటికి మన దేవుళ్లను, దేవాలయ భూములను రక్షించడం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. మా దేవాలయ భూముల్లో ఒక్క ఇంచు కూడా ఎవరిని ఆక్యుపై చేయనిచ్చే పరిస్థితి లేదు, కబ్జా చేయించే పరిస్థితి లేదు. మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఎండోమెంట్ భూముల్లోకి వెళ్ళి వీటిని తరలించి రెవెన్యూ అసెంట్ భూములలో కట్టుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ప్రభుత్వాన్ని, నాయకులను, ఇక్కడున్న ఆఫీసర్లను, అన్ని విభాగాలకు, కాంట్రాక్టర్ను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే పర్మిషన్ లేకుండా దేవాదాయ శాఖ భూములలో కడుతున్నారో వెంబడే వీటిని షిఫ్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కడితే మాత్రమే మూల కొడతాం. ఇప్పుడు ఇది ఏదైతే ప్రగతి భవనం కట్టిరో, ఈ ప్రగతి భవనం జాగ ఎంత ఉందో అంత దేవస్థానాన్ని కోనియాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే దాన్ని తీసేసి షిఫ్ట్ చేసేయాలి. శ్మశాన వాటిక దేవాదాయ శాఖ ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి దేవాలయాలకు ఏదైతే పూర్వం ఆ దేవాలయాలను మెయింటెనెన్స్ కోసం ఇచ్చిపెట్టిరో అవి అన్నింటినీ కబ్జపెట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక విచిత్రమైన హిందువుల మీద, హిందువుల మనోభావాల మీద దెబ్బతీస్తుంది చేస్తుంది. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం, ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ మీరు ఈ దేవుళ్ళ దేవుడు పోతే మీరు సత్యనాశనం అయిపోతారు. మేము హెచ్చరిస్తున్నాం, ఈ దేవుడు భూములను తీసేసి వేరే షిఫ్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.